బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా, అగర్వాల్, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు. అయితే సిఐడి తరపున ముకుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరో బెంచ్ లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 21కి విచారణను వాయిదా వేసింది. బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున ఉన్న లాయర్లు ఇక వాదనలు వినిపించారు. సిఐడి తరపున ముకుల్ రోహత్గి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే ముందస్తు బెయిల్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణను ఎల్లుండికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 21కి విచారణను హైకోర్టు వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన చంద్రబాబుని అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి ఓ పక్కన అక్కడ ఉన్న టీడీపీకి దీనికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు తరపున ఇక్కడైతే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే క్వాష్ పిటిషన్ అనేది కూడా వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి ఏదైతే ఆయనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది. అవినీతికి ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనేటువంటి ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపథ్యం ఈ సందర్భంగా కూడా అక్కడ క్వాష్ పిటిషన్ జరిగింది. ముఖ్యంగా కూడా ఆర్గ్యుమెంట్కి సంబంధించి అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే వ్యవహారాలు జరిగినాయో ఆయన ఇరికించేటువంటి ప్రయత్నంలోనే ప్రభుత్వం ఈ విధంగా అతని మీద కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా కూడా 17A కింద కేసులు నమోదు చేయడం జరిగింది అని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనతో ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు లాయర్ గారు ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి అనేది మొత్తం చూసుకోవాలి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అని కూడా వాదోపాదాలు జరిగినాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాదోపాదాలు జరిగిన పరిస్థితి. ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు లాయర్ ఉన్నారు, హైకోర్టు లాయర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి పరిస్థితి, ఏంటి ఏ విధంగా వాదనలు కొనసాగినాయి? ఈరోజు 12 గంటలకి స్టార్ట్ అయిన ఆర్గ్యుమెంట్స్, మొదటగా చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు వారి వాదనలు వినిపించడం జరిగింది. తరువాత గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించడం జరిగింది. పూర్తిగా 12 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పక్షాల వారు వాడిగా వేడిగా వాదనలు వినిపించినారు. 5 గంటలకి పూర్తయినాయి, ఆర్డర్స్ కేసుకున్నారు. ఆర్డర్స్ అనేవి కొంచెం సమయం పడుతుంది. ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ ఎప్పుడు లోపల రావచ్చు? ఆర్డర్స్ అంటే ఇప్పుడు అక్కడ స్టడీ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? తెలియజేస్తారు. దానికి కేసుకు సంబంధించి వ్యవహారాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? చాలా ఉంది. కేసులు రిటర్న్గా వాళ్ళు చాలా సైటేషన్స్ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా చూసి ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ కేసు ఏదైతే ఉందో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వచ్చినాయి, కానీ దానికి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి ఒక పక్కన చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాళ్ళు వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా కూడా ఎప్పుడైతే పన్నెండు గంటల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆరోపణలు
అలా వచ్చిన నేపథ్యంలో 12 గంటల నుంచి కూడా ఈ దీనికి సంబంధించి వాదోపాదనలన్నీ మొట్టమొదటగా కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోపణలకి తమ దగ్గర పెద్ద ఎత్తున కూడా సాక్ష్యాలు ఉన్నాయని వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం తరపున న్యాయవాదులు సాక్ష్యాలు ఉన్నాయని ఒక పక్కన తెలియజేసినప్పటికీ కూడా మరో పక్కన ఇక్కడ పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అనేది మనకు తెలుస్తుంటుంది. మనతో పాటు మాట్లాడడానికి మరొక లాయర్ ఉన్నారు. మీరు చూశారు ఇక్కడ జరిగినటువంటి ఇష్యూస్ మొత్తం కూడా చూశారు. 17A అనేది ఉన్నది. ఆ సెక్షన్ క్రింద ఏమైనా కేసు మళ్ళీ కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఏమైనా? సెక్షన్ 17 అనేది సెక్షన్ 13(1), 13(2), 13(3) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెడితే ఆ సెక్షన్ కింద పెట్టినప్పుడు మాత్రం సెక్షన్ 17A కింద ప్రయర్ శాంక్షన్ గవర్నర్ గారి పర్మిషన్ కావాలి అని చెప్పి సిబిఎన్ గారి తరపున లాయర్లు ప్రముఖమైన వాదన. దానికి జడ్జి గారు కూలంకషంగా విని కూలంకషంగా జడ్జిమెంట్స్ ఏదైతే రిఫర్ చేశారో అవి చూసి ఆర్డర్స్ రిజర్వ్ చేయడం జరిగింది. బట్ అది ప్రైమాఫేసి ఆ కేసులో పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు కేసు ఏదైతే కేసు తరఫున ఆర్గ్యుమెంట్స్ అయితే పూర్తిగా కూడా కంప్లీట్ అయినాయి. అయిన తర్వాత ఇప్పుడు రిజర్వ్లో ఉన్నట్టా లేకపోతే దానికి సంబంధించి ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇది రిజర్వ్లో ఉన్నట్టండి. ఆర్డర్స్ ఇప్పుడు రిజర్వ్లో ఉన్న తర్వాత డేట్ ఏమి ఇవ్వలేదు. సో జడ్జి గారి ఒకసారి చూసుకొని మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాం. బట్ ప్రాబబ్లీ హోప్ ప్లస్ విల్ బి ప్రొనౌన్స్ అండి, బికాస్ ఇట్స్ హైలీ హై ప్రొఫైల్ కేసు కాబట్టి టైం ఎక్కువ తీసుకోరని భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇలా రిజర్వ్డ్ పెట్టినప్పుడు ఇన్నాళ్ళులో దాన్ని తెలియజేయాలి, కేసు సంబంధించినటువంటి విషయాన్ని తెలియాలని ఉన్న రూల్స్ ఏమైనా ఉన్నాయి? ఇన్నాళ్ళు అని చెప్పి ఇది సుప్రీం ఇది కాన్స్టిట్యూషనల్ కోర్టు కాబట్టి దీంట్లో జనరల్గా ఏంటంటే జిల్లా కోర్టులో ఏదైనా ఆర్డర్స్ రెండు నెలల లోపు తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ అలాంటి కాలపరిమితి ఏమీ లేదు. కాకపోతే కొన్ని ఇలాగే సుప్రీంకోర్టు జడ్జి ఇలాగే తాస్కార్ ఇలాగే జడ్జిమెంట్స్ డిలే అవుతున్నప్పుడు వన్ ఆఫ్ ది పిటిషన్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది వేరే కేసులో. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల లోపు జడ్జిమెంట్ అనేది వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా సరే ఒకవేళ వెలువరించలేని పక్షంలో ఆ జడ్జి గారు ఆ పలాన వేరే అనదర్ జడ్జికి కేసుని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ రీజన్స్ వల్ల కేసుని జడ్జిమెంట్ వెలువరించిన పక్షంలో 3 నెలల లోపు వెలువరించిన పక్షంలో 3 నెలల తర్వాత ఉంటుంది కేసు. బట్ హార్డ్ అండ్ ఫార్స్ఫుల్గా దేర్ ఇస్ నో టైం పీరియడ్, టైం అనేది లేదు. అంటే దీనికి సంబంధించి ఏదైతే కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే అయిపోయినాయి, తర్వాత ఆర్డర్స్ అన్నీ కూడా రిజర్వ్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దీని తీర్పు ఏ విధంగా వెల్లడవుతుంది అనేదాన్ని సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ తీర్పుకి సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు వెల్లడవటానికి